రాష్ట్రంలో కనిగిరిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ఆయన కనిగిరి అమరావతి గ్రౌండ్స్ లో టీడీపీ శ్రేణులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. కనిగిరి నియోజకవర్గంను అభివృద్ధి చేసేందుకు పక్క ప్రణాళిక రూపొందించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కళ్ళు మీరు బాగా కష్టపడి పని చేస్తున్నారని మనస్ఫూర్తిగా అభినందించడానికి ఇక్కడికి వచ్చాను. మంచి మెజార్టీతో మీరు ఇచ్చే మెజార్టీయే వెలుగొండ నీళ్లు పరిగెత్తుకుంటూ వస్తాయి మీ దగ్గరికి. వెలుగొండ నీళ్ళు ఇచ్చి ఓట్లు అడుగుతా అన్నాడు జగన్ రెడ్డి. ఇచ్చాడా? నీళ్ళు అడిగా ఓట్లు అడిగే అర్హత లేదు. ఇక్కడ ఉన్నాయని ఎక్కడ పోయాడు? అంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతా ఉంది. వాటి అన్నీ కూడా అర్థం చేసుకొని చక్కగా ప్రజల్లో తీసుకెళ్ళి పెద్ద ఎత్తున మంచి మెజార్టీతో ఉగ్రాన్న గెలిపించాలని. ఒక ఓటు సైకిల్ ఉగ్రాన్నకే, ఒక ఓటు సీనాన్నకి. ఓకే, ఈ బాపూరిటీ భవిష్యత్ గ్యారంటీని బ్రహ్మాండంగా తీసుకెళ్ళబట్టే మొన్న నామినేషన్ కార్యక్రమంలో మండు టెండర్లో 40,000 మంది పైగా వచ్చారంటే అది మన గెలుపుని సూచిస్తూ ఉంది. ఇంత మండు టెండర్లో అంత పెద్ద ఎత్తున మీరే ఊహించాల. ఈ ఎండల్లో అంత వస్తాం అనుకున్నాం, కానీ అనూహ్యంగా 40,000 దాటి పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్లాగే మరి గత 4 రోజులుగా కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఇంటింటికి ఈ పాము చంద్రబాబు నాయుడు గారు 12:00 1 గంట సేపు ఆయన ఎండలో ఎదురెండలో ఆయన ప్రసంగిస్తున్నాడంటే ఆయనలో ఉన్న కసి, పట్టుదల, ఒక అంకిత భావం, పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావాలి, కార్యకర్తల నాయకులు పడ్డ కష్టాలు, మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఈ అవినీతి దుర్మార్గ పరిపాలన పారదోలాలని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పెద్ద మనసుతో మనతో కలిసి ఆయన కుటుంబంలో చేరటం, అట్లాగే ఇవాళ అమిత్ షా గారు కూడా చాలా క్లియర్గా అమరావతికి పూర్వవైభవం తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే అమరావతి పనులు పెద్ద ఎత్తున ప్రారంభమయ్యే విధంగా కూడా మేము కలిసి పనిచేస్తామని, ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని, ఈ అవినీతి గోండా పరిపాలనని మరి పారదోలాలను కూడా మరి ఇందాక మార్నింగ్ ధర్మవరం సభలో మీరు అందరూ కూడా చూశారు. కాబట్టి చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందించ